हाई फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल लेट्स अचीव इट मन वीडियो करंट अफेयर्स एला प्रिपेर अवाले కొత్తగా పోటీ పరీక్షల రంగంలోకి ఎవరైతే వచ్చారో అటువంటి అభ్యర్థులు ఈ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ నుంచి అది ఏ విధంగా ప్రిపేర్ కావాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేవారు ఆల్రెడీ రాస్తున్న వారు వారికి ఆల్రెడీ ఈ టాపిక్ గురించి తెలుసు కనుక మీకు వీలుంటే ఈ వీడియోని చూడండి. మీకు ఒకవేళ వద్దనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయండి. కానీ కొత్తగా ఎవరైతే కాంపిటీటివ్ ఫీల్డ్లోకి వచ్చారో ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ కావాలో తెలియని వారు మాత్రం ఈ వీడియోని తప్పకుండా చూడండి. प्रती पोटी परीक्षल्लो तप्पकुंडा रेंडु नुंचि ऐदु क्वेश्चन्स मनकु ई करंट अफेयर्स टापिक नुंचि वस्तुंदी. ओकोसारि अंतकन्ना एक्कुव क्वेश्चन्स कूडा वस्तायि कनुक ई करंट अफेयर्स अने टापिक नि नेग्लेक्ट चेयोद्दु. एंदुकंटे ओकोसारि ई करंट अफेयर्स टापिक नुंचि मनकु विट्लु पेट्टकपोते दानि नुंचि मनकु जाब राकुंडा पोवच्चु. कनुक प्रती टापिक कूडा मनं नेग्लेक्ट चेयोद्दु. स्टांडर्ड सिलबस लो उन्नटुवंटि टापिक्स एवैते उन्नायंटे सैन्स गानी हिस्ट्री गानी एकानमी गानी ఇవి ఆల్రెడీ సిలబస్ అనేది మనకు పబ్లిక్ కమిషన్స్ అనేవి ఆల్రెడీ మనకు వాళ్ళు మనకు వెబ్‌సైట్ లో పెడతారు. దానికి సంబంధించిన ప్రిపరేషన్ అనేది గత సంవత్సరాల నుంచి ఈ మనకు పోటీ అభ్యర్థులు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. అది చేంజ్ కాదు. ఒకసారి మనకు ఒక హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ అనేది కంప్లీట్ చదువుకుంటే రివిజన్ చేసుకుంటూ పోతుంటే సరిపోతుంది. కానీ మనకు ఈ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ అనేది ప్రతిరోజు కూడా అప్డేట్ కావాలి. ఎందుకంటే నిన్న ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ పదవి నుంచి దిగిపోవచ్చు, మరుసటి రోజు ఆ పదవిలోకి కొత్త వ్యక్తి రావచ్చు. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మనకు అప్డేట్ అవుతూనే ఉండాలి. ప్రతిరోజు కూడా మనకు ఒక బిట్ అనేది ఫ్రేమ్ అయితేనే ఉంటుంది. సో ఈ టాపిక్ అనేది ఏ పోటీ అభ్యర్థి కూడా నెగ్లెక్ట్ చేస్తానికి అవకాశం అనేది తీసుకోవద్దు. తప్పకుండా ఈ టాపిక్ అనేది ప్రిపేర్ కావాలి. సో అసలు ఈ టాపిక్ ప్రిపేర్ కావాలంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలో ఒకసారి చూసుకుందాం. కొత్తగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే దీంట్లో కొన్ని మనకు ముఖ్యమైనటువంటి భాగాలు అనేవి ఉంటాయి. అవి ఒకసారి చూసుకుందాం. కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైనటువంటి భాగాల్లో మొదటిది వార్తాపత్రికలు. వార్తాపత్రికలు ప్రతి అభ్యర్థి కూడా ఒక న్యూస్ పేపర్, ఏదైనా స్టాండర్డ్ న్యూస్ పేపర్ ప్రతిరోజు కూడా చదవండి. లేదంటే వీలుంటే మీకు టైం ఉంటే రెండు న్యూస్ పేపర్ కూడా కవర్ చేయండి. అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 40 నుంచి 45 మినిట్స్లో కరెంట్ అఫైర్స్ అనేది చదువుతారు. కానీ ఈ కొత్త వచ్చినటువంటి పోటీ అభ్యర్థులకు ఏ టాపిక్ చదవాలి, ఏ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి, ఏది అవసరం లేదనేది తెలియదు. వారు కొద్దిగా టైం తీసుకోండి, పర్లేదు. కొత్త కనుక 1.5 అవర్స్ చదవండి. 1.5 అవర్ కూడా మీరు తీసుకోండి, టైం ఏం కాదు. ఎందుకంటే మీరు కొత్త వస్తున్నారు కనుక కొద్దిగా టైం తీసుకుంటే ఏంటంటే దానికి అడిక్ట్ కావాలి, న్యూస్ పేపర్కి అలవాటు పడాలి. అలవాటు పడ్డ తర్వాతకి మీకు ఈ 40-45 నిమిషాల కేటగిరీలోకి వస్తారు. మీరు ఫస్ట్ కొత్తగా మీరు ప్రిపేర్ అవుతున్నారు కనుక 1.5 అవర్ టైం తీసుకున్నా పర్లేదు. కాకపోతే నిదానంగా చదవండి. అనవసరమైనటువంటి టాపిక్స్ కవర్ చేయకుండా మెయిన్ మెయిన్ టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో ఆ టాపిక్స్ మాత్రమే చదువుకుంటూ పోతే సరిపోతుంది అన్నమాట. టైం తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే మీరు కొంచెం అలవాటు కావాలి. అలవాటు అయిన తర్వాత తొందర కవర్ చేసుకుంటూ పోతారు. మనకి ఈ వార్తాపత్రికలు అంటే కరెంట్ అఫైర్స్లో మనకు ఒక మంచి మ్యాజిక్ ఉంది. ఆ మంచి మ్యాజిక్ ఏంటిదంటే ఫస్ట్ రోజు అయినప్పుడు కొత్త అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఫస్ట్ రోజు అయినప్పుడు అతనికి ఆ టాపిక్ అర్థం కాకపోవచ్చు. నెక్స్ట్ డేకి కొంచెం అర్థమవుతుంది, తర్వాతకి ఇంకొంచెం అర్థమవుతుంది, తర్వాతకి 1 వీక్ అయ్యేసరికి ఆ టాపిక్ అనేది మైండ్లోకి వస్తూనే ఉంటుంది. అంటే జస్ట్ ఆ న్యూస్ పేపర్ తీసుకొని ఇట్లా చూసేసరికి ఆ టాపిక్ అనేది మైండ్లోకి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఆ విధంగా మనం రోజు చదువుకుంటూ పోతుంటే ఆ టైం అనేది తక్కువ తీసుకుంటాం అనమాట. అంటే ఫస్ట్ ఒక ఇష్యూ ఉన్నది, ఇప్పుడు ఒలింపిక్సే ఉన్నది, ఫస్ట్ రోజు మనకు అది కొంచెం తెలవకపోవచ్చు, నెక్స్ట్ డే నాడు కొంచెం తెలుస్తుంది. 1 వీక్ వచ్చేసరికి ఒలింపిక్స్ ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు పతాకదారులు ఉన్నారు, ఈ విధంగా మనం ఆ 1 వీక్ వచ్చేసరికి మనం తొందరగా దాన్ని గ్రాస్ప్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అందులోనే ఈ మనకు ఈ వార్తాపత్రికలో ఆ మ్యాజిక్ అనేది ఉంది. అంటే కరెంట్ అఫైర్స్లో ఆ మ్యాజిక్ అనేది ఉందన్నమాట. అందుకే కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు టైం తీసుకోండి పర్లేదు, ఎందుకంటే మీరు అలవాటు కావాలి న్యూస్ పేపర్స్కి. అలవాటు అయిన తర్వాతకి ఈ 40-45 నిమిషాలు తీసుకున్నా సరిపోతుంది అన్నమాట. సో ఈ వార్తాపత్రికల్లో ఏమేమి చదవాలంటే నేషనల్ న్యూస్ సంబంధించినటువంటి పేజీ చదవండి, తర్వాతకి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి పేజ్ కవర్ చేయండి, స్పోర్ట్స్ న్యూస్ కవర్ చేయండి, బిజినెస్లో కొన్ని టాపిక్స్ కవర్ చేస్తే సరిపోతుంది. అంటే ఉదాహరణకు మనకు ఆర్బీఐ నుంచి క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, అదేవిధంగా ఒక్కొక్కసారి బ్యాంక్ సంబంధించినటువంటి కొన్ని అదేంటారు నియమ నిబంధనలు అన్నీ మార్చుతుంటారు కనుక ఈ బిజినెస్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చదవకుండా సరిపోతుంది.
కొన్ని అనవసరంగా అంటే ఇంత లాభం వచ్చింది అంత లాభం వచ్చింది అని కొన్ని మనకు టాపిక్ కొన్ని మ్యాటర్ ఇస్తుంటారు మన న్యూస్ పేపర్లో అటువంటి తిరుగుపోకండి అవి మనకు అనవసరం అంటే మనకు ఇండియన్ ఆయిల్ అనేది 1000 కోట్లు వచ్చినా మనకు సంబంధం లేదు కాకపోతే అది అన్ని కంపెనీస్ కన్నా అత్యధికంగా లాభం సంపాదించిందని చెప్పేసి ఒకవేళ మనకు టాపిక్ వస్తే మాత్రం దాన్ని మీరు కవర్ చేసుకోండి లేకపోతే స్పోర్ట్స్ బిజినెస్లో మనకు మిగతా టాపిక్స్ అనేది మీరు దాన్ని ఫోకస్ చేయకండి అదేవిధంగా స్టేట్ టాపిక్స్ కూడా కొన్ని కవర్ చేయండి అంటే ఉదాహరణకు టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ చైర్మన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే దానికి సంబంధించినటువంటి టాపిక్ అనేది ఫోకస్ చేయండి వివిధ సంస్థలకు సంబంధించినటువంటి టాపిక్స్ ఏమైనా వచ్చినా కానీ ఫోకస్ చేయండి ప్రాజెక్ట్స్ ఏమైనా స్కీమ్స్ ఇవేమైనా వచ్చినా కానీ ఈ స్టేట్ పరంగా అవి ఏమైనా అవసరం ఉంది మన కాంపిటేటివ్ పరంగా అది ఉపయోగపడుతుందని అనుకుంటే దాన్ని మీరు ఫోకస్ చేసుకోండి లేదంటే వదిలేయండి అంటే కేసీఆర్ ఆయన తిట్టిండు కేటీఆర్ ఈయన తిట్టిండు లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన తిట్టిండు జగన్ ఈయన తిట్టిండు లేకపోతే చంద్రబాబు నాయుడు ఆయన తిట్టిండు ఇవి అవసరం లేదు మనకు అందులో నుంచి మనకు ఒక్క క్వశ్చన్ కూడా రాదు అదంతా మనకు అనవసరం ఓన్లీ మనకు అవసరం ఏంటంటే సొసైటీ పరంగా జరిగేటువంటి ఏవైనా ఇష్యూస్ ఉంటే అవి మనకు సంబంధం లేదు ఓన్లీ మన కాంపిటేటివ్ పరంగా ఏవైతే ఉపయోగపడతాయో అవి మాత్రం మీరు ఫోకస్ చేయండి సో ఆ విధంగా మీకు అలవాటు అయిపోతారు మీరు కొద్ది రోజులు జరిగిన తర్వాతకి ఏవేవి కవర్ చేయాలో మీకే అర్థమైపోతుంది అనమాట అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎడిటోరియల్ పేజ్ అనేది తప్పకుండా చదవండి డైలీ ఎడిటోరియల్ పేజ్ అనేది తప్పకుండా చదవండి నేను ఈనాడు పేపర్ చదువుతాను ఈనాడు ఎడిటోరియల్ పేజ్ అనేది చాలా అద్భుతంగా ఇస్తారు ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ముఖ్యమైనటువంటి తేదీ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో వస్తుంది అంటే మనకు అక్కడ రెండు బిట్లు కవర్ అవుతాయి ముఖ్యమైనటువంటి తేదీ కవర్ అవుతుంది అసలు అది ఏ విధంగా ఆ తేదీ ఎందుకు వచ్చిందని చెప్పేసి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు కనుక అందులో నుంచి ఇంకొక బిట్ కూడా రావచ్చు మనకు థీమ్ ఇతివృత్తం రావచ్చు ఆ విధంగా మనకు ఈ ఎడిటోరియల్ పేజ్లో ఆ టాపిక్ అనేది ఉంటుంది ఒక్కొక్కసారి మనకు ఈ ఎడిటోరియల్ పేజ్ తవ్వడం వల్ల ఏమైందంటే కరెంట్ అఫైర్స్ని జీకే బిట్ తోటి లింకప్ చేసి ఉంటాయి అనమాట మనకు అంటే కరెంట్ ఇష్యూ ఒకటి జరిగితే దాన్ని పుట్టు పూర్వోత్తరాల గురించి డీటెయిల్ ఇస్తారు కనుక ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది అదేవిధంగా జీకే క్వశ్చన్ కూడా మనకు అక్కడనే ఫ్రేమ్ అయిపోతుంది అనమాట అందుకే ఈ ఎడిటోరియల్ పేజ్ అనేది తప్పకుండా ప్రతిరోజు కూడా చదవండి వీటితో పాటు మనకు కరోనా వచ్చిన తర్వాతకి ఏమవుతుందంటే చాలా వరకు న్యూస్ పేపర్లు ఏం చేస్తున్నారంటే ఇంటికి వచ్చేటువంటి న్యూస్ పేపర్లు మొత్తం రావట్లేదు మనకు అంటే ఉదాహరణకు ఈనాడు 12 పేజీలు మాత్రమే ఇస్తుంది ఈనాడు మిగతా పేజీలు ఒక 6 నుంచి 7 పేజీలు మనకు ఎక్కడ ఇస్తారంటే ఈనాడు ఈ పేపర్ ఉంటుంది కదా అంటే మనకు మొబైల్లో వచ్చే అంటే మనకు మొబైల్లో వచ్చేటువంటి పేపర్ ఉంటుంది కదా ఈ పేపర్లో ఈ 12 పేజీలతో పాటు ఇంకొక 6 నుంచి 7 పేజీలు అదనంగా అంటే మొత్తంగా 18-19 పేజీలు అనేది మనకు ఈ పేపర్లో పెడుతున్నారు ఈ టాపిక్స్ అన్ని కవర్ అయిన తర్వాత మీకు వీలుంటే ఏం చేయండి అంటే ఈ పేపర్ చూడండి మొబైల్ ఓపెన్ చేసి ఈ పేపర్ ఓపెన్ చేసి ఈ పేపర్లో ఇంటర్నేషనల్ న్యూస్ సంబంధించినటువంటి టాపిక్స్ అనేది కవర్ చేసుకోండి కొన్ని అడిషనల్ న్యూస్ కూడా కవర్ చేస్తున్నాం అంటే స్పోర్ట్స్ మనకు ఈనాడు హాఫ్ పేజ్ వస్తే అందులో మనకి ఈ పేపర్లో ఫుల్ పేజ్ వస్తుంది అంటే ఈ హాఫ్ పేజ్ అనేది మనకి ఇక్కడ మిస్ అవుతుంది మనకి ఇంటికి వచ్చేటువంటి న్యూస్ పేపర్లో ఈ పేపర్లో ఈ హాఫ్ పేజ్ అనేది కవర్ చేస్తున్నాడు ఒక్కొక్కసారి ఈ హాఫ్ పేజ్లోనే మనకు ఒకటి రెండు బిట్లు అనేది కవర్ అవుతున్నాయి సో ఖచ్చితంగా మీరు డైలీ ఈ డే ఇంటికి వచ్చేటువంటి న్యూస్ పేపర్తో పాటు ఈ పేపర్లో ఉన్నటువంటి మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో నుంచి ఆ టాపిక్స్ కూడా మీరు కవర్ చేసుకోండి తప్పకుండా మనకు కరోనా ఎఫెక్ట్ వచ్చినప్పటి నుంచి కూడా న్యూస్ పేపర్లు ఈ పేపర్లోకి మారిపోవడం అనేది జరిగింది అంటే మనకు 6 నుంచి 7 పేజీలు మనం మిస్ అవుతున్నాం కనుక ఈ 6-7 పేజీలో మనకు ఒక 3 నుంచి 4 పేజీలు ఇంపార్టెంట్ పేజీలే ఉంటున్నాయి సో అందుకే కనుక మీరు ఈ న్యూస్ పేపర్లో ఈ పేపర్ కూడా చదవండి ఇంటికి వచ్చేటువంటి వార్తాపత్రికలతో పాటు మనకు మొబైల్లో ఉన్నటువంటి ఈ పేపర్ కూడా చదివితే ఆ రోజుకు సంబంధించినటువంటి మనకు వార్తాపత్రికలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మనకు కవర్ అవ్వడం జరుగుతుంది సో తప్పకుండా ప్రతి అభ్యర్థి కూడా ఏం చేయాలి ఇంటికి వచ్చేటువంటి న్యూస్ పేపర్ని మంచిగా పద్ధతిగా చదవాలి ఏమేం చేయొద్దు రాజకీయ పరంగా ఉన్నటువంటి టాపిక్స్ని వాటి తిరగబోద్దు యాక్సిడెంట్స్ అయితే మనకు సంబంధం లేదు కనుక యాక్సిడెంట్స్ తిరగబోద్దు వీడిని వాడు తిట్టుకుంటూ వాడిని వీడు తిట్టుకుంటుండు అని అటువంటి టాపిక్స్ కూడా మనకు అవసరం లేదు మనకు ఓన్లీ కాంపిటేటివ్ పరంగా ఎవరెవరు అవుతున్నారు వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ మాత్రమే మనం కవర్ చేసుకోవాలి అవి మనం నోట్స్ రాసుకోవాలి సో వార్తాపత్రికల టాపిక్ అయిపోయింది సో వార్తాపత్రికలు అయిపోయినాయి కదా వార్తాపత్రిక తర్వాతకి ఏం చదవాలి వార్తాపత్రికల తర్వాతకి ఏం చదవాలంటే మంత్లీ మ్యాగజైన్స్ కూడా చదవాలి మంత్లీ మ్యాగజైన్స్ కూడా చదవాలి ఎందుకు మంత్లీ మ్యాగజైన్స్ చదవాలంటే మనకు డైలీ వార్తాపత్రికల్లో కొన్ని టాపిక్స్ మిస్ చేస్తారు ప్రతి న్యూస్ పేపర్ కూడా ఏదైనా ఒక టాపిక్ అనేది మిస్ చేస్తారు ఒక్కొక్కసారి
అన్ని న్యూస్ పేపర్లు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా ఒక టాపిక్ని వారు మిస్ చేస్తారు. అయితే అటువంటి మిస్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో, అటువంటి మిస్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఆ మిస్ అయినటువంటి టాపిక్స్ ఎక్కడ కవర్ అవుతాయి అంటే ఈ మ్యాగజైన్స్లో కవర్ చేస్తారు. ఎందుకంటే ఈ వార్తాపత్రికల్లో రాజకీయ పరంగా అదేవిధంగా మిగతా అన్ని విషయాలు కూడా ఇందులో మనకు మిక్స్ అయ్యి వస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ మనకు మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటే మన కాంపిటేటివ్ సంబంధించినటువంటి టాపిక్స్ మాత్రమే వీరు కవర్ చేస్తారు. సో వార్తాపత్రికల్లో మిస్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్స్లో వీరు కవర్ చేస్తారు. అందుకే వార్తాపత్రికల తర్వాతకి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మ్యాగజైన్స్ తెచ్చుకొని మనం కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ కావాలన్నమాట. ఇక్కడ మనకు వార్తాపత్రికలో మిస్ అయినటువంటి టాపిక్స్ ఈ మ్యాగజైన్స్లో కవర్ చేస్తారు. అదేవిధంగా వాటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా, అంటే ఒక టాపిక్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇక్కడ మ్యాగజైన్స్లో వీరు తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనకు డిబేట్ కామ్ అన్ని కాంపిటేటివ్ పరంగా ఉన్నటువంటి అంశాలు కనుక మ్యాగజైన్స్ తెచ్చుకొని మనం చదివినప్పుడు డిబేట్ అనేది కామ్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మన కాంపిటేటివ్ మ్యాగజైన్స్ మాత్రమే తెచ్చుకొని చదువుకోండి. అంటే మనకు షైన్ ఇండియా, వివేక్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, మంత్లీ మ్యాగజైన్స్ తెచ్చుకొని కాంపిటేటివ్ పరంగా ఉన్నటువంటి మంత్లీ మ్యాగజైన్ తెచ్చుకొని ప్రతి నెల చదివితే ఇక్కడ వార్తాపత్రికలో చదివినటువంటి టాపిక్స్ కవర్ అవుతాయి. అదేవిధంగా ఎక్స్ట్రా టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. వార్తాపత్రికల ద్వారా చదివినటువంటి టాపిక్స్ ఇక్కడ మనకు రీజన్ కూడా అవుతుందన్నమాట. అదేవిధంగా నేను ఇంతకుముందు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, వార్తాపత్రికల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ కూడా చదువుకోండి. ఎందుకంటే ఇటీవల మనకు ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి క్వశ్చన్ చాలా వస్తున్నాయి మనకు. దీని మీదనే ఒక్కొక్కసారి రెండు మూడు క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి కనుక ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇందులోనే మనకు ఎన్విరాన్మెంట్ ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు కవర్ అవుతాయి అన్నమాట. ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి కూడా వస్తున్నాయి మనకు, విపత్తులకు సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ కింద రావడం అనేది జరుగుతుంది. సో వార్తాపత్రికల్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి టాపిక్ కూడా కవర్ చేసుకోండి. తర్వాతకి ప్రతిరోజు వార్తాపత్రికలు వచ్చిన తర్వాతకి మీరు ఏం చేయాలంటే ఒక నోట్స్ అనేది తెచ్చుకొని, ఇట్లా మనకు ఒక పేజ్ ఉంటుంది కదా నోట్స్లో, ఈ పేజ్ అనేది సగం మలవండి, హాఫ్ మలవండి. హాఫ్ మలిచిన తర్వాతకి ఇట్లా షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. సపోజ్ ఇప్పుడు ఒలింపిక్సే ఉన్నాయనుకోండి, ఒలింపిక్స్ 2021 అని ఇట్లా హెడ్లైన్ పెట్టుకోండి. 2021 ఎక్కడ టోక్యో, తర్వాతకి మన పతాకదారులు ఎవరు, మన్ప్రీత్ సింగ్ మేరీ కోమ్, ఇట్లా షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. హాఫ్ పేజ్ అయిపోగానే సైడ్కి హాఫ్ పేజ్కి తర్వాత నెక్స్ట్ టాపిక్ అనేది రాసుకోండి. ఈ విధంగా రోజు కూడా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ నుంచి ఏదైతే మన కరెంట్ అఫైర్స్ అనేది వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తే ఈ విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. దాన్ని మీరు ఏం చేయాలి, రివిజన్ చేయాలి. రివిజన్ కూడా ఏ విధంగా చేయాలి, డైలీ, వీక్లీ, మంత్లీ. సో ఈ విధంగా రివిజన్ చేస్తే ఏమైందంటే మనకు ఎక్కువగా గుర్తుంటుంది అనమాట. సో ఆల్రెడీ మనం మ్యాగజైన్లో మనకు ఒకసారి రివిజన్ అవుతుంది. ప్రతిరోజు వచ్చేటువంటి న్యూస్ పేపర్ నుంచి రాసుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో నోట్స్లో అది మనం రోజు ఒకసారి రివిజన్ చేసుకుంటా పోతే, రోజు వీక్లీ అదేవిధంగా మంత్లీ ఒకసారి రివిజన్ చేసుకుంటూ వెళ్తుంటే మనకు కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఎక్కువగా మనకు మైండ్లో అవి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మీరు వార్తాపత్రికలు చదివి దాని నుంచి నోట్స్ రాసుకొని రివిజన్ చేసుకొని, రివిజన్ చేసిన తర్వాతకి మంత్లీ ఒకసారి మ్యాగజైన్ తెచ్చుకొని ఆ మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చినటువంటి టాపిక్స్ కూడా ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేది మీ చేతిలో ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే 90% కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేది మీరు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచిగా ప్రిపేర్ అయితే 100% కూడా పెట్టవచ్చు. సో 100% అంటే మ్యాక్సిమం మనకు ఛాన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఏదన్నా ఒక బిట్ అనేది మనకు గుర్తుండకపోవచ్చు. 100% కరెంట్ అఫైర్స్ బిట్స్ పెట్టే విధంగా మీరు ప్రిపేర్ అయితే మంచిది. ఆ విధంగా ప్రిపేర్ కాకపోయినా కానీ 90% కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేది కవర్ అయ్యే విధంగా మీరు చదువుకుంటే అది మీకే మంచిది. సో ఆ విధంగా చేస్తే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా మనకు ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ప్రిపేర్ అవుతూ ప్రతిరోజు కూడా మీరు ఏం చేయాలంటే రివిజన్ అనేది చేయాలి. తర్వాతకి మంత్లీ మ్యాగజైన్స్ అనేది కూడా తెచ్చుకొని ప్రిపేర్ అయితే జాబ్ మనకు దగ్గరలో ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో కొత్తగా పోటీ పరీక్షలకు వచ్చేటువంటి అభ్యర్థులకు ఒక సలహా ఏంటిదంటే మీరు ప్రిపరేషన్ అనేది చాలా కూల్గా స్టార్ట్ చేయండి. ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అవుతూ పోండి. ఎందుకంటే ఆదరాబాదరవద్దు, తొందరవద్దు, ప్రశాంతంగా చదువుకోండి. సో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి
మనకు తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక ఇటీవల మనకు న్యూస్ పేపర్లు రావడం అనేది జరుగుతుంది కనుక కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయండి, స్టార్ట్ చేయండి. సో తొందరపడకుండా ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటూ పోతే మీకు దాదాపు జాబ్ అనేది వస్తుంది. టెన్షన్ పడకండి, ఎందుకంటే టెన్షన్ పడితే మనకు అందులో సింగిల్ ఎంపీ కూడా లాభం ఉండదు. సో ప్రశాంతంగా చదువుకుంటే ఏంటంటే చదువుకున్న ఆ ఒక్క బిట్ కూడా మనకు మైండ్లో ఉండిపోతుంది కనుక తప్పకుండా ప్రశాంతంగా చదువుకోండి. చదువుకొని ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా మీరు ఇదే విధంగా ఫాలో అయితే అవ్వండి, లేదంటే మీకు ఓన్ మీకు నచ్చిన విధంగా మీరు ఫాలో అయినా సరిపోతుంది. జస్ట్ నేను ఏంటంటే ఒక జనరల్ ఐడియా అనేది ఇస్తున్నా, లేదు నేను నాకు నచ్చినట్టు చదువుకున్నట్టు కూడా మీకు నచ్చినట్టు చదువుకోండి. ఎవరైతే ఇది ఫాలో అవుతా అని అనుకుంటున్నారో వారికి నచ్చితే ఇది ఫాలో అవ్వండి, లేదంటే వదిలేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కరెంట్ అఫేర్స్ అనేది కాన్సన్ట్రేషన్ చేసి ఆ అందులో నుంచి బిట్స్ అనేది ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటిది, మనకు కావాల్సింది గవర్నమెంట్ జాబ్ కనుక ప్రతి బిట్ కూడా అవసరమే. అంటే కరెంట్ అఫేర్స్ అని అనట్లేదు నేను, ప్రతి టాపిక్ కూడా అవసరమే. సైన్స్ అవసరమే, జిఎస్ అవసరమే, మ్యాథ్స్ అవసరమే, ప్రతి టాపిక్ కూడా అవసరమే. సో ఆ విధంగా ప్రతి టాపిక్ కూడా మంచిగా చదువుకొని మన లక్ష్యం ఏంటిది గవర్నమెంట్ జాబ్ కనుక ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.